ఆయన ఇచ్చేవాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా తీసుకునేవారు. దేవుడు అందరికీ పైన ఉన్నవాడు. మనుషులు అనేవారు భూమి మీద జీవించేవారు. దేవుడు మనకు అందనివాడు, దేవుడు కేవలం ఆపద్బాంధవుడు అన్న ఆలోచనలు కూడా అన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుని మనస్సు తెలియని తరం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని మీద ఆలోచన లేకపోవటం గల కారణంగా మారింది. అందుకే జయశాలి గారు ఎన్నో సందర్భాలలో ఎన్నో మీటింగ్స్లో మాట్లాడుతూ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని సమాజం నాలుగో స్థానానికి నెట్టింది. అందుకే తల్లి తండ్రి గురువు దైవము అని నాలుగో స్థానంలోనికి దేవుని నెట్టి, దేవుడు అనగానే మనం ఏం చేసినా ఆయన పట్టించుకునేవాడు కాదు, ఆయన ఎల్లవేళలా ప్రేమామయుడు. ఇంకా పోతే ఈ అగరబత్తి వాళ్ళు మరీ దేవుని మరీ ఎలా చేసేసారంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఒక అగరబత్తి వెలిగిస్తే చాలు, మన పాపాలు మన కల్మషాలు అన్నీ తీసేసి మనల్ని ఎల్లవేళలా ప్రేమిస్తూనే ఉంటాడన్న ఆలోచన దేవుడు అనగానే చిన్న చూపు, దేవుడు అనగానే చివర స్థానానికి నెట్టేసింది. అయితే ఇంతకు దేవుడు ప్రేమామయుడేనా? మనం అనుకుంటున్నట్లుగా మరి ప్రేమామయుడిగా అందరినీ ప్రేమించడానికి వచ్చినవాడిగా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండేవాడేనా దేవుడు అన్నది ఈరోజు మన అంశం. మరి దేవుని ఆలోచనలు ఇంతవరకు కూడా సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక నాణ్యానికి, మన దగ్గర ఉన్నటువంటి ఒక కాయిన్కి ఒకవైపు హెడ్ ఒకవైపు ట్రయల్ బొమ్మా బొరుసులు ఉన్నట్లుగా దేవుడు ఎంత ప్రేమమయుడో అంత ఉగ్రుడు అన్న సంగతి ప్రపంచంలో ఉన్న మనుషులకు అర్థం కాకుండా పోయింది. అందుకే ఏదన్నా విపత్తు సంభవించినా, ఏదన్నా ప్రమాదాలు సంభవించినా, మాయదారి దేవుడు మాకు అన్యాయం చేశాడు అన్న భావన మనుషుల్లో ఉంటుందే కానీ, ఎందుకు ఈ విపత్తు వచ్చింది, దీనికి కారణం ఏంటి అని దేవుణ్ణి మరో కోణంలో ఆలోచించే ఆలోచన ఇంతవరకు సమాజంలో ఉన్న మనుషులకు రాకపోవటం దురదృష్టకరమైనటువంటి సంగతి. ఇంతకు దేవుని మనసు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని మరో రూపం ఏంటన్నది ఈరోజు మనం ఆలోచించాలి. విలాపాలు 3:38. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. చాలండి, ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ కూడా కేవలం దేవుడు అనే పదానికి వీరు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆపద మొక్కులవాడు. ఏ రోజు మనం వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉండి వెళ్ళినా, మన పరిస్థితి ఎలా ఉండి వెళ్ళినా, ఏ రోజు మనం వెళ్ళి తలుపు తడితే, క్రైస్తవ సోదరులు అనుకుంటారు దేవుడు ఎప్పుడు కూడా తలుపును అద్దనే నిలుచుండి నేడు తట్టుచున్నాడు యేసుప్రభు వారు, కాబట్టి ఇబ్బందే లేదు, ఆయన ఎప్పుడు తడుతుంటాడు, ఆయన ఎప్పుడు ప్రేమిస్తుంటాడు, కనుక మనం ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు అని ప్రస్తుతానికి ఓపెన్ చేయట్లేదు. అంటే దేవుడు అనగానే అంత చులకరు భావానికి వచ్చేసింది. కానీ దేవుడికి మరో రూపమే ఇక్కడ చదివినట్లుగా, మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును. ఏమంటే ఈ మాట వాగ్దానాలలో కూడా ఉండదండి. 2012 వాగ్దానాలు మరి ఎంతమంది తీశారో, అన్ని చర్చిలో ఇస్తారు, దేవుడైన యెహోవా మేలు కీడు రెండు నీకు సంవత్సరం చేస్తాడు అన్న వాగ్దానం ఎవరికైనా ఇచ్చారనుకోండి, పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకు ఇంత న్యాయం చేశారు, అందరూ కూడా మంచి వాగ్దానం వచ్చాయి, ఇది మొదలుకొని నిన్ను ఇసుకురేని వల్లే అభివృద్ధి చేస్తానన్నాడు, లేకపోతే రెండంతలుగా చేస్తానన్నాడు, ఏడంతలుగా చేస్తానని అందరికీ వచ్చాయి, నాకేంటి పాస్టర్ గారు ఇలాంటిది ఇచ్చారు, మీరు తప్పు చేశారని పాస్టర్ గారిని అడుగుతారు కనుక, నేను డబ్బులు ఇచ్చాను ఈ చర్చి కానీ ఇంకెన్నో తగాదలు పెట్టుకుంటాడు అందుకని పాస్టర్ గారు ఏం చేస్తారంటే, అవన్నీ మనకు అవసరం లేదు. ఏ అయితే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, ఆయన ఎల్లవేళలా తలుపు తట్టుచున్నాడు, ఏ అయితేనే అయ్యే కొనకొచ్చుకుంటారు, ఏ గొడవ ఉండదు కనుక. కానీ నిజంగా అండి, జయశాలి గారి వాక్యం విన్న తర్వాత మనం ఇవ్వవలసినటువంటి వాగ్దానాలు ఇవి. సంఘ కాపురులమైనా ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి మీ సంఘాలలో ఇవ్వవలసిన వాగ్దానాలు ఏంటంటే, దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు కొరడామయుడు కూడా. ఇటువంటి వాగ్దానాలను మనం ఇంకా తయారు చేయాలి తప్పదు ఇంకా, లేదంటే ఎందుకంటే దేవుని ఒకే కోణంలో చూస్తుంది సమాజం. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు దేవునికి కోపం వచ్చి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఈ విపత్తు ఎందుకు వచ్చింది, దీని పరిణామాలు ఏంటి, దీని పరిస్థితులు ఏంటన్నది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదండి.
అందుకే సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా ఆనందంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు. చాలామంది అండి క్రైస్తవులలో కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలా సిగ్గుకరమైన సంగతి, యేసు ప్రభువు నమ్ముకోవడం వల్ల మాకేమేలు జరగట్లేదండి అందుకని మేము కూడా మత మార్పులు చెందుతున్నామని అంటున్నారు. ఈ మధ్య చాలామంది యేసుక్రీస్తును వదిలేసి హైందవులుగా కలిసిపోతున్నారట, ముస్లింలుగా కలిసిపోతున్నారట. కారణం ఏంటంటే ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే ఆయన ప్రేమామయుడు గనుక. కానీ ప్రియ సోదర సోదరిమల్లారా, భూమి మీదకు పంపించిన దేవుడు, బ్రతుకునిచ్చిన దేవుడు, ఈ బ్రతుకులో నువ్వేమేమి చెయ్యాలో, నీ జీవిత గమ్యం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా చేస్తే నిన్ను ఏ విధంగా ఉంచుతాడో, ఏం చెయ్యకపోతే దేవునికి కోపం వస్తుందో, అదంతా తెలియాలంటే మాత్రం బైబిల్ దగ్గరికి రావాలండి. సమాజంలో ఉన్నవారు ఇంతవరకు బైబిల్ దగ్గరకు రాకుండా, బైబిల్లో ఉన్న మాటలు వారి జీవితానికి అన్వయించుకోకుండా ఉండటం వలననే ఈరోజు దేవుణ్ణి ఒకే ఒక కోణంలో చూస్తూ ఉన్నారు. కానీ దేవుని మరో కోణం, దేవుని యొక్క పరిస్థితి, దేవుడి ఉగ్రరూపం కూడా మనం చూడాలి. తర్వాత ఇదిగా సంఖ్యాకాండము 20:8-12 వరకు మనం చూసుకుంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో, దేవుని యొక్క మనస్సు ఏంటో మరి దేవుడు ఇక్కడ రాయించాడు. ఒకసారి చూడండి ఈ సందర్భం. మోషే అహరోనులు పాలుతేనెలు ప్రవహించే దేశానికి మరి ఇజ్రాయేలీ జనాంగాన్ని నడిపిస్తున్న ఆ తరుణంలో వీళ్ళు చేసే అల్లర్లకు, వీళ్ళు చేసే పరిస్థితులకు మతులు పోయి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటండి, మరి ప్రతిదీ దేవుణ్ణి అడగటం చేయటం, దేవుణ్ణి అడగటం చేయటం చేస్తూ ఉన్నారు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మోషే గారు మరి అందరు త్రాగడానికి నీళ్లు కావాలని అడిగినప్పుడు మరి దేవుణ్ణి అడిగారు. దేవుణ్ణి అడిగినప్పుడు మోషే గారితో దేవుడు ఏం చెప్పాడు, ఒకసారి చదవండి ఇప్పుడు ఆ సందర్భం. నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాయన సమాజం అందరినీ ముందు పోగు చేయి, పోగు చేసిన తర్వాత నీ కర్రను మాత్రం తీసుకో. కర్రను తీసుకున్న తర్వాత ఏం చేయమన్నాడండి, బండతో మాట్లాడు అన్నాడు. కర్రను తీసుకోమన్నాడు, బండతో మాట్లాడు అన్నాడు. తర్వాత అలా 12వ వచనానికి ఒకసారి వస్తే అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. అంటే ఏం చేశారు మోషే గారు ఇప్పుడు మధ్యలో ఏం చేశారంటే, కర్రను తీసుకొని బండతో మాట్లాడమని చెప్పిన దేవుని మాట అంతకుముందు మరి వెళ్ళిపోతే, అంతకుముందు రెఫరెన్స్లు, అంతకుముందు అధ్యాయాలను చదువుకుంటా వస్తే ఆయన ఎప్పుడు కూడా బండ దగ్గరికి వెళ్ళి కర్రతో కొట్టడం అలవాటు. ఈసారి దేవుడు ఏం చెప్పాడు, కర్రను తీసుకొని మాట్లాడమన్నాడు. ఈ ప్రజలతో ఇసికిపోయిన ఆయన పిచ్చెక్కిపోయి మైండ్ అంతా ఇదైపోయి అలవాటులో పొరపాటుగా ఏం చేశాడు, ఇప్పుడు ఆయన కొట్టేశాడండి. ఏమండి కొట్టాడు కదండి, అంతే కదండి చేసింది. ఇప్పుడు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని చేశాడంటే ఏమి చేయలేదు, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించాడు, వినలేదు, బండనే కొట్టాడు, అలవాట్లో పొరపాటుగా కొట్టాడు. అంతకుముందు కొట్టమన్నాడు, ఈసారి మాట్లాడమన్నాడు. ఏమండి అలవాట్లో పొరపాటు చేసినందుకే మోషే గారిని ఏమన్నారండి దేవుడు, కానానులో ప్రవేశించవయ్య బాబోయ్. చాలామంది జయశాలి గారి మనసు అర్థం కాక ఏమనుకుంటుంటారంటే, ఏందండి బాబు ఈయన ఇలా తిట్టిపోస్తున్నారు, ఇదేంటండి ఇంత పర్ఫెక్ట్ అనుకుంటారు. అసలు దేవుని మనసు అర్థమైంది కనుకనే తిట్టడం తప్పు కాదనిపిస్తుంది. ఏమండి చెప్పిన విషయంలో చిన్ని అజాగ్రత్త జరిగినందుకే మోషే గారు, మోషే గారు ఎవరట దేవుని దృష్టిలో, అమ్మ బాబోయ్, నమ్మకమైన వాడండి, నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడినే దేవుని దృష్టిలో ఏం చేశాడు చిన్న పొరపాటుకి. అంటే ప్రియ సోదర సోదరిమల్లారా, దేవుని యొక్క ప్రేమ నీ మీద ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన చెప్పిన మాటలో చిన్న పొరపాటు మనం చేసినా దేవుని యొక్క కోపం, దేవుని యొక్క మరి దేవుడు తర్వాత తలపెట్టే పరిణామాలు అంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే దేవుని మనస్సు అదనేది మనం ముందుగా గుర్తించుకోవాలి. తర్వాతగా 20వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి.
అందరు రాసుకోండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. దేవునికి ఎంత ప్రేమ ఉందో, అంత పౌరుషం, అంత రోషం, అంత కోపం ఎందుకు వచ్చిందంటే ఆయన మన కోసము కష్టపడ్డాడు కనుకండి. అది కాండ మొదటి నుంచి మనందరికీ తెలుసు. ఇప్పటివరకు మనం ఎన్నో సందర్భాల్లో ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఆయన మన కోసం 6 దినాలు కష్టపడ్డాడు, 7వ దినమున విశ్రమించాడు. అంటే విశ్రాంతి తీసుకునే అంత గొప్పగా కష్టపడ్డాడు ఆయన. ఏమండి, మన పిల్లలే వెనకున్నప్పుడు మీరు పడిన కష్టం వారి అర్థం చేసుకోక మీరు ఒక బైకో మీరు ఒక కారునో ఇచ్చారనుకోండి, ఎంతో కష్టపడి సంపాదించి, ఏమండి ఆ బైక్ని వాడు తీసుకెళ్ళిపోయి సరదాగా గందరగోళంగా తిరుగుతూ తెచ్చిన బైక్ను ఒక నెలలోనే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉప్పదీసి మీ మధ్య పెట్టాడు అనుకోండి. మీ ముందు ఏ నాన్న మంచి కన్నావు నాన్న, నువ్వు గొప్పవాడిరా, నువ్వు ఎంత గొప్ప పని చేసావు నాన్న, అన్నీ ఇప్పేసి పెట్టావు నాన్న, ఇంకోటి తెచ్చిస్తాను అంటారా, అంటారండి. అరే నేను ఎంత కష్టపడి నీకు ఈ బైక్ను కొనిచ్చాను, ఎంత కష్టపడి నేను నీకు ఈ వస్తువుని తీసిచ్చాను, బయట బాకీ కూడా ఉందిరా నాకు, కానీ నువ్వేం చేసావురా, ఇదిగో ఇలా చేసావా అని ఏం చేస్తాడు తెలుసా? ఎంత ప్రేమతో తెచ్చిచ్చాడో అంత కోపంతో కూడా అని తన్నేస్తాడు కదండి. అలానే మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం ఆలోచిస్తానండి. నిజమైన అద్భుత కార్యాలు ఇవేనండి. మనం పుట్టక ముందే మన మీద ఒక సంకల్పం, ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీద కావలసినటువంటి పంచభూతాలతో అవసరమైన పరిస్థితులన్నింటినీ నెలకొల్పేశాడండి. ఉండటానికి భూమిని, పీల్చడానికి గాలిని, త్రాగటానికి నీటిని, సువిశాలమైన ఆకాశాన్ని, ఏమండి వేడిని, మనకు కావలసిన అన్నింటినీ, ఎన్ని పాలలో ఏది కావాలో అన్నింటినీ దేవుడు సమకూర్చి భూమి మీద మనిషికి ఇస్తే ఈరోజు మనిషి ఆరగించటమే నేర్చుకున్నాడే కానీ ఎందుకు వచ్చాయని ఆలోచించడం మాత్రం మరిచిపోయాడండి. వచ్చింది నా కోసమే కదా అనుకుంటున్నాడు. ఒక యాపిల్ చూసినా ఇది నా కోసమే, ఒక బత్తాయి చూసినా ఇది నా కోసమే, ప్రకృతిలో ఉన్న ప్రతీదీ చూసిందల్లా నా కోసమే, ఇది నేను తినాలి, ఇది నేను తిని బ్రతకాలి, ఇది ఎవరిచ్చారన్నది మాత్రం ఆలోచించని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు. అదేనండి దేవుని యొక్క బాధ. దేవుడు మనకు ముందు ప్రేమామయుడు. దేవుడు మనకు ప్రేమ కలిగే మన జీవితాన్ని ఇచ్చాడు. ప్రేమతో మన జీవితాన్ని దేవుని కోసం అర్పితంగా చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడవమనే మనకు జీవితాన్ని ప్రసాదిస్తే దేవుడిచ్చిన ప్రేమను చాలామంది మరి ఒక మాట అంటారు, మంచితనాన్నట మనుషులు ఏం చేసుకుంటారు, చేతకానితనంగా చేసుకుంటారట. దేవుని మంచితనాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈరోజు ఏం చేసుకున్నారు, చేతగాడితనంగా చేసుకున్నారు. అంటే అధికార దుర్వినియోగము. దేవుడు ఏం చేయలేండి, ఆయన ప్రేమమయ్యలేండి, ఎన్ని తప్పులు చేసినా ఆయన ఏమయ్యలేండి, ఏం చేసి వచ్చినా తండ్రి దగ్గరికి పోయి నన్ను క్షమించమంటే క్షమించేస్తాలేండి. అంటే చులకన భావం, చులకన తత్వం మనిషికి ఈరోజు వచ్చేయటం వలన దేవుని మరో కోణంలో అతను అర్థం చేసుకోలేకుండా పోయాడు ప్రియ సోదర సోదరి మళ్ళరా. కానీ మనం ఆలోచించవలసినటువంటి విషయం, దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? ఒకవైపు ప్రేమ ఉందన్నాడు, ఒకవైపు మేలు చేస్తున్నాడు అన్నాడు, ఒకవైపు కీడు కూడా తలపెడతానన్నాడు. మేలు చేస్తున్న దేవుడు కీడు తన పిల్లలకే కీడును తలపెట్టవలసినటువంటి పరిస్థితి ఏంటన్నది మనం ఆలోచిస్తేనండి. దేవుడు కలుగు చేసిన ప్రకృతిని ప్రతి క్షణం అనుభవిస్తున్న మనిషి, ప్రకృతి ఎందుకు వచ్చింది, ఈ భూమి ఎందుకు కలిగింది, ఈ భూమి మీద నన్నెందుకు దేవుడు పెట్టాడని ఏ రోజు ఆలోచించకపోవటం వలన నిజంగా దేవునికి కోపం ప్రారంభమైందండి. మొదటిగా జరిగినటువంటి నోవాహు జలప్రలయం నుండి నిన్న మొన్న జరిగిన జపాన్ సునామీ వరకు కూడా దేవుని ఉగ్రరూపాలకు సాదృశ్యాలని చెప్పక తప్పదు. ఇవన్నీ దేవుని ఉగ్రరూపాలకు సాదృశ్యాలే. ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు, ప్రళయాలు ఇబ్బందులు జరిగినప్పుడు అయ్యా దేవుడా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నాడే కానీ అది వచ్చినప్పుడైనా కన్ను తెరుస్తాడేమన్న ఆలోచన సమాజానికి రాకుండా పోతుందండి. దేవుని ఆలోచన మాత్రం ఇది జరిగినప్పుడైనా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు కన్ను తెరవాలి. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులకు ఈ ఆలోచన లేకుండానే పోయింది ప్రియ సోదర సోదరి మళ్ళారా. అందుకు దేవుడు ప్రేమామయుడిగానే ప్రపంచం అర్థం చేసుకుంటూ వచ్చింది. కానీ దేవుడు ఎంత ప్రేమగా ఉన్నాడో,
దేవునికి కోపం వస్తే దాని వెనక అంత కీడును కూడా చేయగలడన్నది మనం ప్రపంచానికి తెలియజేయాలి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలండి, ఏమండి దేవుడు చెబుతున్న మాట అండి. తన పిల్లలమైన మనుషులమైన ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్న మాట ఇది. ఏం చెబుతున్నాడు ఆయన? చూడు నాయన, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఏమండి, చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారండి, ఇలా తీసుకొని ఇలా వెళ్ళి ఇలా వేసుకుంటారు. మరి ప్రియురాలు ఏమి రాయించుకుంటుందంటే, నా ప్రియుడు పలానా పేరు. ప్రియుడు కూడా ఏం చేస్తాడు? పలానా పేరు, నా ప్రేయసి. ఏమండి, నువ్వు ప్రేమించిన నీ ప్రియుడైనా నీ ప్రియురాలైనా నీకున్న ప్రేమతో నువ్వేం చేస్తావు తెలుసా? ఏమండి, ఎవరైనా పచ్చబొట్టు ఈ చేయి మీద వేయించుకుంటారా? ఏమండి, ఇక్కడ వేయించుకుంటారు పేరు. సింపుల్ ఏంటంటే, ఇక్కడంటే ఇబ్బంది ఉండదు కనుక. ఈడ కానీ వేసాడు అనుకోండి, ఏంటి రక్తాలు వచ్చేస్తాయి ఇక. ఏమండి, ఇక్కడ మనం వేయించుకుంటున్నాం పచ్చబొట్టు, ఏది ప్రేమ కలిగిన మన బంధువులతో, మన బిడ్డల మీదో, భార్య మీదో, భర్త మీదో. కానీ దేవుడు నిన్నెక్కడ పెట్టుకున్నాడు? తన అరచేతిలో నిన్ను చూసుకుంటున్నాడు. ఏమండి, పేరు వరకే మనం వేయించుకోగలం, కానీ అరచేతిలో పెట్టుకున్నట్టు చూడగలమా మన పిల్లల్ని కానీ మన బంధువులను కానీ? కానీ దేవుడు ఎప్పుడు, దేవునికి మనం పిల్లలమే కనుక మనల్ని ఎప్పుడు అరచేతిలో ఉంచుకోవాలనుకున్నాడు. అనుక్షణము నిన్ను నన్ను చూస్తూ మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చాలనుకున్నాడు ఆయన. అందుకేనండి ఈరోజు ప్రపంచంలో మనిషి అడగకుండానే దేవుడు అన్నింటినీ ప్రసాదించాడు. ఏ రోజైనా ఎవరైనా గాలి కావాలని అడిగారా చెప్పండి? ఏ రోజైనా ఏ మనిషి అయినా వర్షం కావాలని అడిగాడా చెప్పండి? ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా నువ్వు అడగకుండానే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చేసరికి మనిషికి అర్థం కాక అవి ఎంతేనంటున్నారు అమాయకులు. అంటే అవి ఎంతేనా? ఈరోజు ఒక సిలిండర్లో గ్యాస్ కొనాలంటే ఎంతనండి? దాదాపు 400-500 రూపాయలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వారికి గాలి దొరకలేదండి. నిజంగా గాలి కనుక ప్రభుత్వం వారికి దొరుకుంటే గ్యాస్ సిలిండర్లాగా బాగా దాంట్లో నింపి సిలిండర్ 200 అయినా నడ్డీపు కేసుకొని ముక్కుల్లో పెట్టుకోండి, అయిపోయినా కొనుక్కోమనేవాళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రభుత్వం వారికి అందనంత ఎత్తులో పెట్టాడు దేవుడు. అది దీన్ని దాచుకుని స్టోరేజ్ చేసుకునే విధము లేకుండా పెట్టేసాడు కనుకనే ఇలా జరుగుతూ ఉంది. ప్రియ సోదర సోదరి మళ్ళీ ఆలోచించండి. ప్రకృతి గురించి మనం ఆలోచిస్తారండి. సూర్యుడు అండి, సూర్యుడు నిత్యము మండిపోతూ ఉన్నాడు. ఎవరికోసం? మన కోసమే. సూర్యుడు ఎప్పుడు తన కోసం మండినట్లు లేడు, మన కోసమే. ఒక బల్బ్ వేసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో పవర్ సప్లై లాక్కోవాలన్నా నెల వచ్చేసరికి 200, 300, 500 ఏసీలు అవి పెట్టుకోవాలంటే 2000 వరకు బిల్లు వస్తుంది కదా. ఏ రోజైనా సూర్యుడు బిల్లు కట్టమని అన్నాడా? సూర్యుని నేను ఇచ్చినందుకు నాకు బిల్లు కట్టమని దేవుడు ఏ రోజు పంపలేదుగా మన ఇంటికి బిల్లు. గాలిని వాడుకున్నందుకు బిల్లు లేదు, సూర్యుడిని వాడుకున్నందుకు బిల్లు లేదు. నీటిని చెరువులు చెరువులు, సముద్రాలు సముద్రాలు నీళ్లు పోసుకుంటాం. ఎన్ని నీళ్ళండి, ట్యాంకులు ట్యాంకులు అయిపోతున్నాయట. వాళ్ళు ట్యాపులు తిప్పలేక అల్లాడిపోతూ ఉన్నారు. ట్యాంకులు నీళ్లు నువ్వు పోసుకుంటున్నా ఏ రోజైనా అడిగాడా? ఆ హోటల్ దగ్గరికి పోయి ఒక బాటిల్ నీళ్ళు తాగండి, ఎంత అడుగుతాడు వాడు? ఎంతండి? 2 రూపాయలు అంటాడు హాఫ్ లీటర్. మనుషులైతే వాటిని దొరికితే అమ్ముకుంటున్నారండి. కానీ దేవుడు దొరకనంత ఎత్తుగా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని పెట్టేశాడు. ఎవరికోసం? నువ్వు వాటిని కొనలేవు కనుక. నువ్వు కొనాలంటే నీ జీవితంలో నువ్వు నెలకు 100,000 సంపాదించిన దాన్ని నువ్వు దక్కించుకోలేవు కనుక అన్నింటినీ ఉచితంగా ఇచ్చేసేయాలనుకున్నాడండి. అందుకేనండి అన్నింటినీ దేవుడు ఉచితంగా ఇచ్చి చివరికి దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు వారిని కూడా మన పాపాల నిమిత్తం ఉచితంగా పంపించి ఆయన రక్షణ ఇచ్చేసరికి ఈరోజు దేవుడు మనిషికి అర్థం కాలేదండి. ఏంటి ఉచితం అంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఉచితం అనగానే బీఈడి చేసిన టీచర్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు చేర్పించాం. 10th class ఫెయిల్ అయిన రెసిడెన్షియల్లోనే చేర్పిస్తాం. ఎందుకు? అక్కడ ఫీజులు బాగా వసూలు చేస్తారు వాళ్ళు. యూనిఫామ్లు ఉరికేస్తారు, తర్వాత వాళ్ళు ఏదో బిల్డప్ చేస్తారు. 10th ఫెయిల్ అయినటువంటి టీచర్స్ అక్కడ చెప్తున్నా, బీయూడి క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నా. మనం గవర్నమెంట్ స్కూల్కి పంపించాం, ఎందుకంటే ఆడ ఉచితం కాబట్టి ఏమీ రాదు. అంటే అలానే దేవుని గురించి కూడా ఏమనుకున్నారంటే, ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు కదా, అంటే ఇవి ఊరకే వచ్చేసా, ఎవరిస్తే వచ్చింది కాదనుకున్నాడు మనిషి. కానీ వీటి వెనుక ఏంటంటే దేవుని ప్రేమ ఉంది. ప్రియ సోదర సోదరి మళ్ళారా, ఆయన ప్రేమ ఏంటంటే అరచేతిలో మనలను చెక్కుకున్నాడు. తర్వాత చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా ఎంత గొప్పగా ఉందో. యెషయా, అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము
నాలుగో వచనంలో మనం చూసుకుంటే అరచేతిలో చెక్కుకున్న దేవుడు. ఏమండి, ఇంకా కీర్తనలు 139 ఇవన్నీ చదువుకుంటా వస్తే పిండమునై ఉండగానే చూసిన దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను కూడా నేనే. ఏమండి, మన పిల్లలు మనం ఎంతవరకు ఎత్తుకుంటాం చెప్పండి. ఏమండి, బాగా ముద్దుగా ఉన్నప్పుడు బాగా ఆడించుకుంటాం, అసలు వదలనే వదలం. రెండో సంవత్సరం కొంచెం తగ్గుతుంది, మూడో సంవత్సరం ఇంకా కొంచెం తగ్గుతుంది, నాలుగో సంవత్సరం అంటే 5వ సంవత్సరం సంఖ్యలు ఎక్కుతా లేదు, అరవకుండా పోయి ఆడుకోరని అని అంటాం. నీ ప్రేమ 4 లేక 5 సంవత్సరాలే, కానీ దేవుడు నిన్ను ఎప్పటి వరకు ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు తెలుసా? నువ్వు ముదిమి, నీ ముదిమి వచ్చే వరకు, నువ్వు ముసలివాడివి అయ్యేంత వరకు, ముసలివాణివి అయినా సరే దేవుని పట్ల భయభక్తులతో వినయ విధేయతలతో ఉంటే ఇదిగో నిన్ను ఆయన చంకనెత్తుకోవాలన్న ఆశ కలిగిన వాడు దేవుడు. ఆయన ఆశను, ఆయన ప్రేమను, ఆయన యొక్క ఆయనలో ఉన్న జాలితత్వాన్ని, ఆయన మంచితనాన్ని సమాజం ఈరోజు చేతగానితనంగా తీసుకోవటం వలన దేవుని ఉగ్రతకు బలైన బలయ్యే ఇదికి ప్రపంచమంతా వచ్చేసిందండి. ఆ రోజు నోవాహు కాలం దగ్గర నుంచి కూడా జరుగుతూ వచ్చింది ఇదే. ప్రియ సోదర సోదరిమణులారా, నిన్ను భూమి మీదకు పంపడానికి భూమిని పెట్టాడు. భూమి మీదకు పంపడానికి ఇదిగో నీకు ఆకారాన్ని ఇవ్వటానికి తల్లి గర్భంలో ఏమండి 9 మాసాలు నిన్ను ఎంత గొప్పగా చేశాడు మీరు వినే ఉన్నారు కదా. భూమి మీదకు వచ్చిన మనిషి తన జీవితంలో ఒక సంకల్పానుసారంగా దేవుని యొక్క అనాది సంకల్పం ద్వారా మనిషి పుట్టాలని, ఈ భూమి మీద 60-70 ఏళ్ళ సంవత్సరాల తరువాత శరీరాన్ని విడిచి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలన్న సంకల్పంతో మనిషిని దేవుడు భూమి మీదకు పంపిస్తే, భూమి మీదకు వచ్చిన మనిషి ఎలా అయిపోయాడంటే మనిషి తన యొక్క సంకల్పాన్ని మర్చిపోయినట్లుగా మనం చూడగలం. అందుకే దేవుని యొక్క అనాది సంకల్పం ఒకసారి చూస్తే ఎఫెసి 1:4-6 చూడండి. తన ప్రియుని యందు దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన యొక్క కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనం ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి పరిశుద్ధుడిగా జీవించాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఈ లోక కల్మషం ఏమీ అంటకుండా దేవుని భయభక్తులతో వినయ విధేయతలతో నా తండ్రి నన్ను పంపాడు, ఆయన చెప్పినట్లుగా భూమి మీద జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను మరో లోకం చేరాలన్న భావనతో నువ్వు భూమి మీద బ్రతకాలని సంకల్పము కలిగి భూమి మీదకు మనిషిని పంపితే మనిషి ఆ సంకల్పాన్ని మర్చిపోయాడండి. ఈరోజు జన్మనిచ్చిన సంగతి మరిచిపోయాడు, జీవితాన్ని ఇచ్చిన సంగతి మరిచిపోయాడు, ఎందుకు జీవించాలో మరిచిపోయాడు. పరలోకం ఉంది నాయన, చచ్చిపోతే అక్కడికి చేరమంటే ఈరోజు ఏమంటున్నారండి? మనం వెళ్ళి సువార్తకి వెళ్ళి నాయన చచ్చిపోయిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి, దేవుని నమ్మితే పరలోకం, దేవుని నమ్మకపోతే పాతాళం అని ఎవరితోనని చెప్పామనుకోండి వాళ్ళు ఎలా చూస్తారండి మనల్ని? ఎలా చూస్తారు తెలుసా? ఏంట్రా ఈ ఎర్రోడు నాకు చెప్తున్నాడు ఇలాగా, చచ్చిపోయేదాకా బాగా బ్రతకాలే కానీ చచ్చిపోయి నాకు ఇంకేముందిరా నాయన అంటున్నాడు. అంటే వాళ్ళంతా కూడా మైకంలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు, భయంకరమైన కోమాలోకి వెళ్ళిపోయి మరో లోకాన్ని ఏం చేశారు? ఇప్పుడు మరిచిపోయారు. మరణించిన తరువాత మరో లోకం చేరాలన్నది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దానిని మరిచిపోయినట్లుగా జీవిస్తున్నారు. ఈ భూమి మీద పాపాత్ములుగా కల్మషం కలిగిన వ్యక్తులుగా వారి జీవితంలో కక్షలు, కుళ్ళు, కుతంత్రాలతో ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా, ఇక్కడే అన్నీ ఉన్నాయన్నట్లుగా అవసరమైతే పక్కన వాణ్ణి పొడిచైనా, పక్కన వాణ్ణి తన్నైనా నేను ఎదగాలన్న భావనకు మనిషి వచ్చి మరో లోకముందన్న సంగతి మరిచిపోయాడండి. మరిచిపోయిన రోజును కూడా దేవుడు మనిషిని విడిచిపెట్టకుండా ప్రేమించాడండి. దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. అందుకే ఏం చేశాడో తెలుసా? దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన యేసు స్వాముల వారిని భూమి మీదకు పంపాడు. ఒకసారి చూడండి ఆ మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 చూడండి. భూమి మీదకు వచ్చిన మనిషి తన గమ్యాన్ని తెలుసుకోక దేవుడు మన కోసం ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమతో భూమి మీదకు పంపాడని అర్థం చేసుకోక మనిషి ఏ స్థాయికి చివరికి వచ్చాడంటే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. భూమి మీదకు వచ్చిన మనుషులందరూ చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారటండి. బ్రతికున్నాం పేరుకే, కానీ మృతులైపోయారు. ఎలానో తెలుసా? పాపముల చేతను, అపరాధముల చేతను.
ఈ లోకమే శాశ్వతమని బ్రతుకును ప్రారంభించిన మనిషి దేవుని గమ్యాన్ని, దేవుడున్న ఆ లోకాన్ని మర్చిపోయాడు, తన జీవిత గమ్యాన్ని మర్చిపోయాడు. అందుకే అప్పుడు ఎవరిని పంపించాడు తెలుసా? ఆ టైంలో క్రీస్తును పంపాడండి. క్రీస్తుని, క్రీస్తు భూమి మీదకు వచ్చాడు. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, చదవండి తర్వాత, క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనల్ని. క్రీస్తుతో కూడా బ్రతికించడానికి క్రీస్తును భూమి మీదకు పంపితే క్రీస్తు మాటలు వినగలిగిన వారు ఈరోజు సమాజంలో ఉన్నారంటారు చెప్పండి. లేరండి. ఆ రోజు నుంచి ఎంతోమందిని ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు. నోవహు కాలం నుంచి కూడా ఈ కాలం వరకు బైబుల్ అంతా గ్రంథరూపం చేయబడేంత వరకు కూడా, అపోస్తలుల వరకు కూడా ఆయా తరాలలో వారిని పంపుతున్నప్పటికీ కూడా దేవుని మనసు గుర్తెరగని వారిగా ఎల్లప్పుడూ నరుల హృదయం చెడుతనంతో నిండినదిగా జీవిస్తున్న ఈ మనుషుల మీద దేవుని ప్రేమ ఎన్నాళ్ళుంటుంది చెప్పండి? దేవుడికి ప్రేమించే రోజుల్లో లేదండి. దేవుని పరిస్థితి ఇంకా కత్తి పట్టే రోజుకు వచ్చేసింది. చివరికి తన కుమారుడైన యేసు ప్రభు వారిని పంపించాడు. యేసు ప్రభు వారు తన యొక్క జీవితంలో ఇదిగో ఎంతో ప్రేమమయుడిగా కనిపించాడు, ఎంతో ప్రేమమయుడిగా కనిపించాడు. అందుకే ఈరోజు యేసు ప్రభు వారిని, ఈరోజు కూడా మనవాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు అనగానే ప్రేమమయుడండి, కరుణామయుడండి. సినిమాలు అయ్యాయి కదండి, ప్రేమమయుడట, కరుణామయుడట, దయామయుడట. అందుకే చక్కగా సంకలో ఏం పెట్టారు? సంకలో గొర్రెపిల్ల, ఈ చేతికేమో ఒక కర్ర. ఫోటోలు అన్నీ అయి ఉంటాయండి ప్రతి ఇంట్లో కూడా. నేను మంచి గొర్రెల కాపరిని, మా దేవుడు గొర్రెల కాపరి కాబట్టి ఇక్కడ సెట్ చేస్తున్నాము. అండి దేవుడు ప్రేమామయుడు. ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇవన్నీ వీటి వరకే చెప్తారండి మనవాళ్ళు, వీటి వరకే చెప్తారు. కానీ లోకమును ప్రేమించిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభు వారిని భూమి మీదకి పంపించి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయే మనుషుల కోసం ఆయన బలిగా చేసిన దేవుడు, మరి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినాక ఎట్లా కష్టపడ్డాడో కూడా చూడండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. యేసుప్రభు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చదవండి అమ్మ తర్వాత. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏమండి, 3 లోకాలకు మహారాజుగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగని మహానుభావుడు సాక్షాత్తు పరలోకంలో ఉన్న యేసు ప్రభు వారు దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడిగా అన్నింటినీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఎలాంటి స్వరూపంతో, ఎలాంటి సాధువుగా ఉన్నాడు తెలుసా? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఒక సీఎం మన ఊరు వచ్చినా సీఎం లాగే వస్తాడండి, వెనక 10 కార్లు ముందు 10 కార్లతో వచ్చేస్తాడు. ఒక ఎమ్మెల్యే వచ్చినా ఎమ్మెల్యే రేంజ్లో వస్తాడు. కానీ 3 లోకాలకు మహారాజైన యేసుప్రభు వారు ఏ స్థాయిలో వచ్చాడు భూమికి, భూమి మీదకు? తన ప్రేమను చూపించడానికి వచ్చాడు. మొదటి ఫస్ట్ కమింగ్, తన ప్రేమను చూపించడానికి తన్ను తానుగా తగ్గించుకొని తన జీవితంలో ఏమండి, ఒక రాజు రాజులా వచ్చినా, ఒక మంత్రి మంత్రిలా వచ్చినా, ఒక సీఎం సీఎంలాగా వచ్చినా, యేసు ప్రభు మాత్రం తనకున్న పదవులు, తనకున్న అధికారాలన్నింటినీ పక్కన పెట్టి ఇదిగో ఒక పేదవాడిగా, ప్రజల మనసులను తెలుసుకునేవాడిగా, వాళ్ళలోనే ఉండి వాళ్ళకు దేవుని గురించి తెలియచెప్పే అంత గొప్పగా దాసుని స్వరూపముగా భూమి మీదకి వచ్చాడు. అదే తర్వాత ఎబ్రిల్కి రాసిన పత్రిక 5:7లో కూడా చక్కగా యేసుప్రభు వారి గురించి రాశారండి. అక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియులారా, బాగా గుర్తు చేసుకోవాలి. పేతురుగారు రాస్తూ ఒక మాట చెప్పాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును వాటి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి అన్నాడు. మరి యేసుప్రభు వారి గురించి ఇక్కడ రాయిస్తున్న ఈ మాటలో ఎలా ఉందట ఆయన పరిస్థితి అండి? రోదనలండి, రోదనలు, కన్నీళ్ళు, తన్ను తాను
రిక్తునిగా చేసుకుంటున్నాడు. తగ్గింపు స్వభావంతో జీవించాడు ఒక సేవకునిగా. మరి తగ్గింపు స్వభావం కలిగిన వాడే తనతో ఉన్న తన యొక్క శిష్యులకే పాదాలు కడిగే స్థాయికి తగ్గించుకున్నాడండి ఆయన. సమాజంలో ఉన్న ఏ బాబా కానివ్వండి, ఇంకొకరు కానీ ఇంకొకరు కానివ్వండి, పాదాలు కడిగించుకోవటమే నేర్చుకున్నారు. కానీ యేసు ప్రభు గారు ఏ స్థాయికి దిగారో తెలుసా? పాదాలు కడిగే స్థాయికి దిగారండి. ఆయన ప్రేమను చూపించడానికి పాదాలు పట్టుకున్న యేసు ప్రభు వారు రేపు ఉగ్రరూపుడై రాబోతున్నాడండి. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నీ పాదాలని తాకేంత గొప్పది ఆయన ప్రేమ. మరి ఆయన కోపం ఎంతో తెలుసా? నీ తలను తీసే అంత భయంకరమైనది ఆయన కోపం. యేసు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినములలో రోదించాడండి, ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. దేవా, నువ్వు భూమి మీదకు పంపించిన మనుషులు నిన్ను గుర్తెరగలేకపోతున్నారయ్యా, నువ్వు పంపించింది ఎందుకు, వీరు చేస్తున్నది ఏంటి, వీరిని ఎలా నీ దగ్గరికి తీసుకురావాలని ఆహర్నిశలు పాటుపడ్డారండి. ఆయన శరీర సంబంధమైన ఆలోచన పెట్టుకోలేదు. పగలంతా మరి అందరికీ ఇలా వాక్యం చెబుతా జీవించాడు. రాత్రి కొండల మీదకి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. రోదనలు చేశాడు, ఆర్తనాదాలు చేశాడు, ప్రార్థనలు యాచనలు కూడా చేశాడు ఆయన. ఏమిటి, మన జీవితంలో మనకు కూడా ఒక బాధ్యత ఉండాలండి. దేవుని సేవను నిజంగా చేయాలి అంటే, దేవుని సువార్తను, ఈ మహాజ్ఞానాన్ని నిజంగా మనం ప్రపంచంలోనికి తీసుకువెళ్ళాలంటే బోధ చేసినంత మాత్రాన మనకు సరిపోదండి. బోధతోటి అవసరమైనటువంటి, ఇదిగో యేసు ప్రభు వారు ఏమేమైతే చేశాడో, ఆయన కన్నీళ్లు కార్చాడు, పాదాలు కడిగే అంత దీనస్థితికి ఆయన చేరుకున్నాడు. అవసరమైతే తోటి వారిని ప్రేమించడానికి ఎంత తగ్గించుకోవటానికైనా నేను సిద్ధమన్న మనసును కలిగిన యేసు ప్రభు వారి మనసును మనం ధరించుకుంటేనే ఇదిగో మన సేవలో మనం ముందుకు తీసుకువెళ్ళగలం. జయశాలి గారి ద్వారా మహాజ్ఞానం నేర్చుకుంటున్న మనం ఈ మహాజ్ఞానపు పునాదులను నిలబెట్టాలి అంటే ఇదిగో ఈ జ్ఞానంతో పాటు మనకి ఇంకా ఏముండాలి తెలుసా? ప్రార్థన మరియు ప్రపంచం మీద బాధ ఉండాలండి. ప్రపంచం మీద యేసుప్రభు వారు ఎలా అయితే ఆర్తనాదాలు చేశాడో ఆ రోజు, యేసుప్రభు వారు ఎలా అయితే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో ఆ రోజు, అలానే మన జీవితాలలో కూడా ప్రపంచం కోసం మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా బాధపడాలి. ఆయన మాటలు చెప్పడానికి సిద్ధపడాలి. ఇన్ని బాధలు పడ్డాడు కనుకనండి యేసుప్రభు వారు ఇంత తగ్గించుకొని చివరికి పాదాలు పట్టించుకునే పాదాలు పట్టుకునే స్థితికి చేరాడు. కనుకనే రెండో రాకడలో ఎలా రాబోతున్నాడని చెప్పాడు. ఎలా అండి? మొదటి రాకేమో గొర్రెపిల్ల, రెండవ రాకడేమో కోదమ సింహం. మొదటి రాతలో రాకలో నీ పాదాలు పట్టుకున్నాడు ఆయన, రెండవ రాకలో నీ పాదం భూమి మీద పెట్టకుండా చేయడానికి వస్తున్నాడు ఆయన. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని కోపం కూడా అంత భయంకరంగా ఉంటుందన్నది దానికి సాదృశ్యం. తర్వాత మాటకి ఒకసారి, మనకు శిక్ష విధించుటకు రాబోయే వ్యక్తిని గురించి ఇక్కడ చక్కగా రాయించాడండి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 8:34 శిక్ష విధించువాడెవరు? చనిపోయినా క్రీస్తు యేసే. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. ఈ క్రీస్తు యేసు చనిపోయే ముందు ఏమేం చేశాడో తెలుసా? రేపు మొదటి రాకడలో అదే మనం చదువుకున్న Hebrews 5:7 మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటను. Hebrews 5:7 మళ్ళీ చదవండి. ఇదిగో ఈ శరీరంలో 33.5 సంవత్సరాలు యేసుస్వాముల వారు భూమి మీద ఉన్న ఆ రోజులలో ఏమేం చేశాడు? మహారోదన, కన్నీళ్ళు, ఏమండి? తనను కూడా మరణం నుంచి రక్షించే వాళ్ళు కావాలా? బాగా ఆలోచించండి ఈ పాయింట్. ఏమండి, 3 లోకాలను కలుగు చేసిన యేసు ప్రభు వారు టెస్ట్ కోసం భూమి మీదకు వచ్చి ప్రపంచ మానవాళ్ళని కాపాడడానికి వచ్చిన ఆయనను కూడా రక్షించే ఒక నాదుడు కావాలటండి. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. నా తండ్రి అర్హతతో మళ్ళీ నేను అక్కడికి చేరాలనుకున్నాడు. నా తండ్రే కదా, నేనేం చేస్తే అది చెల్లుతుంది అన్న భావనతో ఆయన లేడండి. మళ్ళీ చదవండి మా మాట ఒకసారి. ఆ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించుటకు రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఏమండి ప్రార్థనలు, ఇంకోటి ఏంటండి యాచనలు? యోచిస్తున్నాడంటండి యాచన. తండ్రి ప్లీజ్, తండ్రి దేవా, మరి నా పరిస్థితి ఏంటి? యాచన అండి. ప్రార్థన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు, అందరికీ బోధన కూడా ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. అలా చేశాడు కనుకనే
మరణం నుండి రక్షించు, మరణం నుంచి రక్షణ కావాలని ముందుగా తన గురించి తాను, ఇదిగో ముందు నేను చేరాలి నా తండ్రి దగ్గరికి. అందుకేనండి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ మార్గదర్శకుడిగా మిగిలాడు, ప్రేమామయుడిగా ఇంతవరకు కనపడ్డాడు. ప్రేమామయుడిగా ఉన్నప్పుడు తనలో ఎంత ప్రేమ ఉందో, ఎంత జాలి ఉందో, ఎంత దయాగుణం ఉందో వాటిని 100% చూపించిన వారిలో ఏకైక వ్యక్తి ఒక శక్తి యేసుప్రభు వారండి. 100% చూపించాడండి అన్నీ కూడా. 100% లవ్ సినిమా కాదండి, అది ఉత్త డూప్ అంతే. నీ మీద 100% లవ్ చూపించింది ఎవరో తెలుసా? మనలందరినీ పంపించిన దేవుడు, మన కోసం వచ్చిన యేసుప్రభు వారు. 100% అండి. తనకు ఎంతవరకు అయితే శక్తి ఉందో ఆ శక్తి లోపం లేకుండా ఆయన కష్టపడ్డాడండి మన కోసం. తగ్గించుకున్నాడు, బాధలు పడ్డాడు, దేవుని యాచించాడు, తండ్రి వీళ్ళు వినేవాళ్ళు కాదు, దయచేసి క్షమించండి, నేను దయచేసి క్షమించు, దయచేసి క్షమించు. అలా భయభక్తులు కలిగి ఉన్నందున యేసుప్రభు వారు దేవుడి దగ్గర క్వాలిఫై అయ్యాడట. దేవుడి దగ్గర అంటే మన జీవితంలో కూడా ప్రియ సోదర సోదరిమున్నారా, ఏదో నేర్చుకుంటున్నాం, ఏదో చెప్పి వెళ్దాం, వెళ్ళి చెప్దామన్న ఆలోచనలు మాత్రం కాదు, కానీ మన జీవితంలో భక్తి భావాలను పెంచుకోవాలి అంటే ఇదిగో యేసుప్రభు వారిని మనం మార్గదర్శకంగా తీసుకోక తప్పదు. ప్రపంచంలో నశించిపోతున్న వారికి ఆలోచన కలిగి ముందుకు నడవాలన్న యేసుప్రభు వారి జీవితాన్ని మనం తీసుకోక తప్పదు. యేసుప్రభు జీవితం లాంటి జీవితాన్ని తీసుకున్న మరి ఎందరో చనిపోయిన మహానుభావులైన వారు ఎంతోమంది పరదేశిలో ఈరోజు ఏమడుగుతున్నారో తెలుసా? ఉన్నన్నాళ్ళు ప్రేమ చూపించిన వాళ్ళందరూ కూడా నాదా సత్యస్వరూపి, వీళ్ళు ఎన్ని చెప్పినా వినరయ్యా, మేము చెప్పాము, మీ కుమారుడైన యేసుప్రభు వారు చెప్పారు, వీళ్ళు వినరు కాబట్టి వీళ్ళని వేసేసే. ఉన్నన్నాళ్ళు ప్రేమగా చెప్పిన వారేనండి వీళ్ళందరూ, ప్రేమగా 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 చెప్పిన వారే. వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకే వీళ్ళు వద్దు తండ్రి, త్వరగా ఆ జపాన్కి కాదు తండ్రి, ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి సునామీ తెచ్చాను ఆయన. ఎందుకంటే ఇంత సెమినార్ జరుగుతున్నా అందరూ పట్టించుకోవట్లేదు, నీ మహాజ్ఞాన పలుకులు వినపడుతున్నా ఎవరో వెళ్ళలేకపోతున్నారు, ఇంకా అక్కడ తుడిచేయను ఆయన, అక్కడ తుడిచేయి అంటున్నారు వాళ్ళంతా. ఎందుకో తెలుసా? చెప్పినన్నాళ్ళు బతిమిలాడి చెప్పారు, బతిమిలాడి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చెప్పారండి మహాభక్తులందరూ కూడా. విననొల్లని జనాంగానికి యేసుప్రభు వారు ఎలా రాబోతున్నాడట? మనం చదువుకున్న మాట రోమా 8:34, శిక్ష విధించేవారు ఎవరు? మన కోసం నలుగొట్టబడి, మన కోసం రక్తం కార్చి, మన కోసం నిందలు పడి, మన కోసం అవమానాలు పడి, రాజుగా ఉండవలసిన ఆయన, పేదవాడిగా పుట్టిన ఆయన, ఆయనే రేపు శిక్ష విధించడానికి రాబోతున్నాడు. ఇంతవరకు సమాజంలో ఉన్న మనుషులందరూ ఆయన్ని ఆలోచించిన ఆలోచన, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, ఎన్ని చేసినా సరే ఏమండి అడిగిపోయి హుండీలోట అలా వేస్తే అన్నీ పోతాయి అనుకుంటున్నారు అమాయకులు. హుండీలో కాదు, నువ్వు బాప్తిసం పొందక, దేవుని మాటలు ఆలోచించక, నీ జీవితంలో దేవుని గురించినటువంటి మొదటి స్థానాన్ని నీ జీవితంలో నువ్వు ఇవ్వకపోతే మాత్రం ఆయన ఎంత ప్రేమామయుడో పాతాళంలో అంత కఠినాత్ముడు అని చెప్పక తప్పదు. భలే పాటలు పాడుతుంటారండి మన పిల్లలు కూడా, ఈ సువార్తకు వెళ్తుంటామండి మేము పల్లె పల్లెకి సువార్త అని. ఆ సువార్తకు వెళ్ళినప్పుడు ఒక బాబు పాట పాడుకుంటూ వస్తున్నాడండి ఇట్లా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అని పాడుతున్నాడు. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం, ఏమండి ఈ ధనవంతుడు లాజరు గురించి, ధనవంతుడు గుర్తొచ్చాడండి నాకు అప్పుడు. భూమి మీద దేవుడి కోసం బ్రతికిన ధనవంతుణ్ణి పాతాళం చేరిన తర్వాత ఏమంటాడు తెలుసా దేవుడు? నువ్వు బాగా డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టంలో మంచి పాటలు విన్నావు నాయన, నువ్వు ఈ మాత్రం చాలునన్నావు ఇంకా కొంచెం పెంచనా, బాగా విని ఎగిరావు, నేను కూడా ఇప్పుడు నీకు ఏం చేస్తానంటే కాస్త కింద మంట పెట్టి ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం జమించనా, నీకు ఈ మాత్రం చాలు, ఎందుకంటే నన్ను ప్రేమామయుడు అనుకుని నువ్వు మోసపోయావు కనుక నీకు ఇంకా కొంచెం పెడితే ఏమంటే కిందోళకన్నా జ్ఞానోదయం తగులుతుంది. ప్రియ సోదర సోదరిమల్లారు ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమామయుడు, ప్రేమతో పరలోకాన్ని మన కోసం పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మించాడండి ప్రేమతో. ఈడ ముక్కుకు పెట్టుకోవడానికో చెవుకు పెట్టుకోవడానికో నానా కష్టాలు పడాలి, ఈరోజు నానా కష్టాలు పడాలి. అదేదన్నా ఆపద వచ్చి ఏమండి అదేంటి ముత్తూట్లోనో దేంట్లోనో పెడితే అది తీసుకోవడానికి ఇంకా నానా కష్టాలు పడాలి. కానీ నువ్వు దేవుని కోసం బ్రతికి, దేవుడు చెప్పిన మాటలు విని, దేవుని కోసం నీ జీవితంలో దేవుడు చెప్పిన ఆ సత్క్రియలను కానీ జరిగించి మరణిస్తే నువ్వు ఏ లోకంలో ఉంటావని దేవుడు చెప్పాడు? బంగారు లోకం, బంగారు లోకం. ఆయన కోసం కష్టపడిన వారికి, ఆయన మాట విన్న వారికి బంగారు లోకం. ఆయన మాట వినక
ఏదో ఆయన క్షమించి విడిచిపెట్టే వాళ్ళే అమాయకుళ్ళే అంటూ తిరిగిన వారి కోసం మాత్రం మహాభయంకరమైన పాతాళం అండి, మహాభయంకరమైన పాతాళం. ఏంటండి ఇది? ప్రేమామయుడే కదా అందరిని క్షమించి విడిచిపెడతాడు కదా, విడిచిపెట్టడండి. ఎవరినైనా చూడండి మీరు, మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ కలిగిన వారో, నువ్వు ఆ నీ తండ్రి మాట వినకపోతే అంత కోపం ఖచ్చితంగా తండ్రికి ఉంటుంది. ప్రేమించే వాళ్ళే శిక్షిస్తారండి, ప్రేమ కలిగిన వారే శిక్షిస్తారు. నువ్వు అడగకముందే నీకు అన్నీ ఇచ్చిన వారే నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే దేవుడు శిక్షించే అర్హుడు, శిక్షించగల సమర్థుడు. అందుకే దేవుని గురించి రాయిస్తూ జెఫన్యా 2:1-2 వచనాల్లో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. పొట్టు గాలికి ఎగురునట్లు ఏమవుతుందట? ఇప్పుడు సమయం గతించిపోతుందండి. సమయం గతిస్తున్న లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసండి, ఏమండి ఈ 10 రోజులు హాలిడేస్ వచ్చాయండి, అసలు నాకు టైం పాసే కావట్లేదు. పాత నిబంధన కాలంలోనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒరే బుద్ధి లేనివాడా, అరే అజ్ఞాని, నువ్వు వచ్చిన మాటలు వినురా, నీకు సమయం గతిస్తుందని దేవుడు ఆ రోజే చెబితే. కానీ మనిషి ఈరోజు ఏమయ్యాడు తెలుసా? నాకు సమయం, నాకు అసలు ఏమి అసలు టైం పాసే కావట్లేదు, కాసేపు సినిమాకి వెళ్దామా, కాసేపు బీచ్కి వెళ్దామా, ఏంటి కాసేపు బైక్ వేసుకొని తిరుగుదామా, ఎలా ఈ లోకాన్ని ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, ఆనందం 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 ఆనందం, చచ్చేదాకా ఆనందం కావాలనుకుంటాడు మనిషి. ఆనందం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నాడు. అందుకే దేవుడిని ప్రేమామయుడిగానే చూశాడు. కానీ భూమి మీద బ్రతికున్న నాళ్ళు ఆనందం కోసమే బ్రతకక, దేవుని కోసం బ్రతికితేనే దేవుడు రేపు కొరడామయుడిగా వచ్చినప్పుడు తప్పించుకోగలరు. అలా బ్రతకక మన జీవితంలో దేవుణ్ణి కేవలం ప్రేమామయుడుగానే చూసి, ప్రేమామయుడు కరుణామయుడుగానే చూసి, మన జీవితాలలో మానవులుగా ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఇలాగనే చూసి మరణిస్తే మహాభయంకరమైన లోకం తప్పదు. ఎందుకంటే భూమి మీదకు పంపిన ప్రతి మనిషి కూడా తన గమ్యాన్ని తెలుసుకోవాలన్నది దేవుని చిత్తం, ఆ గమ్యమే. మరి కీర్తనలు 90:3 కూడా మనకు చెప్పాడు. కీర్తనలు 90:3 నరులారా మీరందరూ కూడా తిరిగిరండి, తిరిగిరండి నరులారా అని చెప్పిన దేవుని మాటని వినని నరులందరి గురించి దేవుడి మాట్లాడిన మాట ఈ జఫన్యాలో, సిగ్గుమాలిన చెనులారా కూడిరండి. మీకు ఎన్ని చెప్పినా మీరు వినరు, మీకు ఎన్ని చెప్పినా వినరు. అందుకే దేవుడు అలసిపోయాడు. దేవుని మనసు తెలిసిన జయశాలి గారు ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసండి? 20-20 మ్యాచ్లు ఆడుతున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే ప్రేమామయుడు కరుణామయుడు అని చూపించి చూపించి అందరు ఈరోజు కరుణామయుడి దగ్గరికి వచ్చే వాళ్ళు తగ్గిపోయారండి. దేవుని దగ్గరకు రాకపోతే నిన్ను కొరడామయుడు కొట్టేస్తాడనేసరికి ఈరోజు చాలామంది అమ్మబాబోయ్ దేవుని గురించి తెలుసుకోవాలి. అవునండి, ఇది వాస్తవం. రాబోయే విపత్తును తప్పించటానికి, రాబోయే విపత్తును మనం తప్పించుకోవడానికి మనం సిద్ధపడాలంటే దేవుణ్ణి కేవలం ప్రేమామయుడిగా చూస్తే మాత్రం దేవుడు అర్థం కాదండి. ఏమండి, మోషే గారినే తప్పు పట్టిన దేవుడు మన క్యారెక్టర్ని తప్పు పట్టడం అనుకుంటున్నారా? మనమెంత, మన క్రిస్టియన్ లైఫ్లో మన ఆధ్యాత్మిక స్థితి ఎంత, మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. ఏమండి, అందువల్ల మన జీవితంలో దేవుని మాటకు విధేయులై దేవుడు ఉగ్రుడిగా రాబోతున్నాడన్న ఆలోచన కలిగి ఆయన ఉగ్రతకు మన జీవితంలో చోటు లేకుండా భయభక్తులతో వినయ విధేయతలతో ఉన్న ఈ చిన్ని శేష జీవితంలో ఆయన కాడిని పట్టుకొని ప్రపంచ ప్రజలకు దేవుని మాటలు తెలియచేస్తూ ఆయన మనస్సును తెలియచేస్తూ ఇదిగో ఈ తరంలో పుట్టిన వారందరూ జయశాలి గారి ద్వారా నేర్చుకున్న ఈ మాటలను ఎంతోమందికి మనం తెలియచేసినప్పుడు అండి నిజంగా ఆయన కోపాగ్ని నుంచి కొందరైనా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు వరకు చేసిన బోధలు అన్నీ ప్రేమామయుడిగానే చూపించిందండి సమాజం, ప్రేమామయుడు అంతే. అందుకే చూడండి, ఆపద వచ్చినప్పుడైనా వస్తారు, లేదంటే ఆనందం వచ్చినప్పుడైనా వస్తారు. కాబట్టి ఈరోజు వరకు చూపించినటువంటి స్థాయి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా దేవుణ్ణి ప్రేమామయుడు 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 ప్రేమామయుడు. అందుకే మనిషికి భయం బొత్తిగా వెళ్ళిపోయింది. బాల్య దినముల నుంచే మనిషి హృదయం చెడు వైపుకు మళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడికి ఉండవలసిన స్థానాన్ని మనిషి దేవుడికి ఇవ్వలేదు కనుక. కాబట్టి ప్రియ సోదర సోదరిమణులారా, నేర్చుకుంటున్న మనం మరో సంవత్సరంలో మరో 2 సంవత్సరాల్లో మాస్టర్స్ అయ్యి ఈ ప్రపంచం అజ్ఞానం పైన దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్న మనం
వాక్యం చెప్పటం ఎంత అవసరమో మన జీవితంలో. యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకొని ప్రపంచంలో ఉన్న అజ్ఞానంపై దండయాత్ర చేయటం కూడా అంతే అవసరం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ప్రేమామయుడిగా చెబితే మనం బాగా మనల్ని బాగా హత్తుకుంటారు, మనం అంటే ఆనందపడతారు. కానీ దేవుడు శిక్షిస్తాడని చెబితే ఏం చేస్తారు తెలుసా? ముందు మనలనే శిక్షిస్తారు. అయినా సరే దేవుని శిక్షను ఉన్నది ఉన్నట్లుగా జయశాలి గారి వారసత్వాన్ని పొంచిపుచ్చుకున్న మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అంటే దేవుడు ప్రేమామయుడు మాత్రం కాదు నాయన, దేవుడు ఉగ్రుడు, దేవుడు కోపం భయంకరమైనది. ఆ కోపాన్ని తప్పించుకోవాలంటే భూమి మీద మనం జీవిస్తున్న ఈ రోజుల్లోనే దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన భావాలతో అవసరమైతే ఈ లోకంలో నీకు ఏమి దొరికినా దొరకకపోయినా, లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులకు గురి చేసినా, దేవుని విడువక, దేవుని మార్గాన్ని బోధించే వారిగా, దేవునిలో నడిచే వారిగా మనం జీవించినప్పుడే నిజంగా ఆ కోపాగ్ని నుంచి ముందు మనం తప్పించుకోగలం, తర్వాత మరికొందరిని తప్పించగలం. అలా కాక మరి పౌలు గారు అన్నట్లుగా అందరికీ చెప్పి నేనే భ్రష్టునైపోతానేమో. మొదటగా ఇదండి ముఖ్యం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎవరు ఎట్టబడి తర్వాత సంగతి, ముందు మనమైనా పరలోకం చేరాలి. అది చేరాలి అంటే ఇదిగో మన క్రైస్తవ జీవితంలో దేవుని ఒక కోణంలోనే కాకుండా మరొక కోణంలో మనం చూడాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ చూపించాలి దేవుడు ఎంత ప్రేమగా ఉండి నీ పాదాలు కడగటానికి క్రీస్తును పంపించాడో అదే దేవుడు. దేవుని యేసు ప్రభు వారి ప్రేమను, దేవుని ప్రేమను అర్థం చేసుకోక ఆయన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని ఈ ప్రకృతిని తేరగా అనుభవిస్తున్న ఈ మనిషి మీదకి ఉగ్రుడై ఉగ్రరూపంతో మరి యేసు ప్రభు వారిని పంపబోతున్నాడు. అందుకే ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ సునామీలు, ఇక్కడే అక్కడక్కడ భూకంపాలు. ఇవి చూసినప్పుడైనా మనిషి హృదయంలో ఒక మార్పు రావాలి. ఇవి చూసినప్పుడు అయ్యో శిక్షించే దేవుడు ఉన్నాడే, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నేనేం చేయగలనన్న ఆలోచన మనిషికి రావాలని దేవుడు చేస్తున్న ప్రయత్నాలు మనిషికి అర్థం కాకుండానే పోయాయి. ఏదైనా జరిగి విపత్తు రాగానే అయ్యో దేవుడా ఏందిలా జరిగిందని ఆర్తనాదాలు చేసి కొన్ని రోజుల తర్వాత మరిచిపోయి మళ్ళీ లోకంలో కలుస్తున్నారే కానీ మనుషులు, దేవుడు ఇలా చేశాడంటే ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని గుర్తెరిగితే పరలోకం ఉందన్న భావన ప్రపంచంలో ఉన్న మనుషులకు గుర్తు చెప్పేవాళ్ళు సమాజంలో ఏ బోధకులు లేరండి. ఒక బీఓయువైలు తప్పితే, ఒక బీఓయువైలు తప్పితే ఇంకెవరు లేరు. ఎందుకు విపత్తులు వస్తున్నాయో ఎవరికి తెలియదండి, విపత్తులు ఎందుకు వస్తున్నాయో అర్థమైంది. దేవుడు ఒకవైపు కోపంగా ఉగ్రుడిగా ఉగ్ర రూపంతో ఇదిగో ఈ లోకాన్ని తాకటానికి రెండవ రాకడకు సిద్ధపడుతున్నాడు కదా తన కుమారుని ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన ఉగ్రరూపం కూడా అంతే గొప్పదని చాటి చెప్పడానికి ఇదిగో మనం ఈ ప్రపంచంలోనికి బయలుదేరాలి. అప్పుడేనండి కొందరైనా సరే ఆయన కోపాగ్నికి లోను కాకుండా పరలోక రాజ్యాన్ని చేరే అవకాశం చెబుతూ దేవునిలో ఉన్నందుకు అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునిలో జీవించే అవకాశం మనకు లభిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.